గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేప్ వివిధ వార్తా పత్రికల వివరణ విశ్లేషణ విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం కమల వికాసమా ట్రంప్ ప్రభంజనమా ఆస్తులెన్ని అప్పులెన్ని ఐదేళ్లలో సంక్షేమ పథకాలు ఏమైనా పొందారా ఇంట్లో ఎవరైనా విదేశాలకు వెళ్లారా ప్రతినిధిగా ఎన్నికయ్యారా మొత్తం డెబ్బై ప్రశ్నలతో సమాచార సేకరణ రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ఇక అది చొరబాటుదారుల కూటమి జేఎంఎం సంకీర్ణంపై మోదీ విమర్శలు ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగాలి ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారి సామాజిక న్యాయం కోసం ఏం చేయాలి మేధావులతో చర్చించనున్న రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ లో కుల గణన సదస్సుకు హాజరు బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాన వెంకటేశ్వరరావు నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్కారు ఉత్తర్వులు ఐదు వేల ఐదు వందల అరవై కోట్లతో గోదావరి జలాల మళ్లింపు హామీల అమలు ఎప్పుడో రాహుల్ చెప్పాలి తెలంగాణలో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ రుణమాఫీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నివేదిక ఇవ్వాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ చూద్దాం ప్రత్యేక కమిషన్ చైర్మన్ గా భూసాని రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వర నియామకం స్థానికంలో రిజర్వేషన్లపై కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేస్తా రాష్ట్ర ప్రభుత్వం నెలలో నివేదిక అందించాలని సూచన సీతారామ టెండర్ల రద్దు ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం యోచన ఎనిమిదిన మూసి బాట పుట్టినరోజున నదీ పరివాహక గ్రామాల్లో సీఎం రేవంత్ పాదయాత్ర నేటి నుంచి టెట్ దరఖాస్తులు నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్ ఉత్తరాఖండ్లో ఘోరం రెండు వందల మీటర్ల లోయలో పడిన బస్సు ముప్పై ఆరు మంది దుర్మరణం నలుగురు విషమం మందికి గాయాలు హోరా స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్నకు స్వల్ప మొగ్గు కమల వెనకబాటు గెలుపునకు ఏడు రాష్ట్రాలే కీలకం సర్వేలు మాజీ అధ్యక్షుడి వైపే ఉత్కంఠగా అమెరికా ఎన్నికలు నేడు అగ్రరాజ్యంలో పోలింగ్ పదకొండవ తేదీలోగా ఫలితాలు పత్తి రైతుకు ఎంత కష్టం అకాల వర్షాలతో పడిపోయిన దిగుబడులు దొరకని మద్దతు కొర్రీల ఫలితమే బిల్లుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన మాజీ సర్పంచ్లు సీఎం ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని ముందస్తు నిర్ణయం ఎక్కడికక్కడ అరెస్టులు ఖండించిన మాజీ ప్రజాప్రతినిధులు ఇది దుర్మార్గం వారేమన్నా దొంగల టెర్రరిస్టులు అంటున్నారు హరీష్ రావు ఏడాదిలో వందేళ్ల విధ్వంసం రాహుల్ నిరుద్యోగుల వద్దకు వెళ్లగలరా కాంగ్రెస్ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టా దోచుకుంటున్న సీఎం మంత్రులు తెలంగాణ చూద్దాం నిరుడు పదిహేను లక్షల టన్నులు నేడు పద్దెనిమిది వేలే గత సర్కారు కొన్న వడ్డతో పోంచి చూస్తే ఈ సీజన్లో కొన్నది ఒకటి పాయింట్ రెండు శాతం మాజీ సర్పంచ్లపై కాండ పెండింగ్ బిల్లుల కోసం సర్కార్పై మాజీ సర్పంచ్ల పోరు బాట అడుగడుగున అడ్డుకున్న ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు క్షమాపణ చెప్పాకే రావాలి రాహుల్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం ఏడాదిలో వందేళ్ల విధ్వంసం అంటున్నారు రేవంత్ పాదయాత్ర నగరంలో కాదు నల్లగొండలో అసైన్డ్ అమ్ముకుంటే అసలుకే ఎసరు సెక్రటేరియట్ కు రాని సీఎం ఇంటి నుంచే పాలన ఇంట్లోనే అధికారిక సమీక్షలు పార్టీ చర్చలు ఎవరు కావాలన్నా జుబ్లీహిల్స్కు హిల్స్కు వెళ్లాల్సిందే ఆహ్వానాలు విరాళాలు ఇవ్వాలన్నా అక్కడికే విస్మయం వ్యక్తం చేస్తున్న సచివాలయ వర్గాలు ఇక ఏపీనాడు చూద్దాం కమల వికాసమా ట్రంప్ ప్రభంజనమా అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడే పలు రాష్ట్రాల్లో హోరాహోరి స్వింగ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న డొనాల్డ్ హబ ఫలితాల కోసం ఒకటి రెండు రోజులు ఆగాల్సిందే ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోట మూడు శాతానికి పెంపు ఆర్సెల్ మిత్తల్ పెట్టుబడులు లక్ష అరవై ఒక వేల నూట తొంభై ఎనిమిది కోట్లు నేరగాళ్లపై చర్యలు తీసుకోలేదని పోలీసులెందుకు శాంతి భద్రతలపై పది సార్లు నాతో చెప్పించుకోవద్దు నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి రామకృష్ణ చల్లగా ఢిల్లీ రిపోర్ట్ వైకాపా హయాంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా ఇష్టారాజ్యం అర్హత విశాఖలో తీగలాగితే దేశమంతటా డొంక కదిలింది కమిషన్ల ఆశ చూపి బ్యాంకు ఖాతాలు అద్దెకు రెండు మూడు జిల్లాలకు కలిపి ఒకే రోజు డిఎస్సి నార్మలైజేషన్ లేకుండా ఆన్లైన్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నిర్వహణ మెగా డిఎస్సి ప్రకటన ఆరున నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ కాంతిజ్యోతి పిటిషన్ చూద్దాం పదకొండు నుంచి అసెంబ్లీ పదకొండు రోజులు జరిగే అవకాశం బీఏసీ భేటీలో తుది నిర్ణయం తొలి రోజే బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై లేని స్పష్టత శారదాపీఠం భూ కేటాయింపు రద్దు పదహారు ఎకరాలు ఎకరాలు వెనక్కి తీసుకోవాలని సర్కారు ఉత్తర్వులు నేరుగా విశాఖ కలెక్టర్కు రెవెన్యూ శాఖ ఆదేశం మళ్లీ టెండర్లు అమరావతి పనులపై కీలక నిర్ణయం పాత టెండర్లు క్లోజ్ కొత్త వాటికి ఆహ్వానం తప్పు చేస్తే వదలొద్దు కులం మతం ప్రాంతం చూడొద్దు ఉత్తరాంధ్ర సిగలో మరో ఒక్కో పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు యాభై ఐదు వేల ఉద్యోగాలు మరో జగన్ దెబ్బ జనంపై మరోసారి ఇంధన సర్దుబాటు భారం పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు ప్రతిపాదించిన డిస్కంలో రోత పత్రిక నీతి చంద్రిక రాజ్యాంగం హక్కులు అంటూ గగ్గోలు సత్యనారాయణ అక్రమాలపై మీనమేషాలు మేషాలు నివేదికస్తారా నీరు గారుస్తారా సాక్షి చూద్దాం షాక్ల మీద షాక్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ ఛార్జీల పిడుగు ఏకంగా పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం అధికారంలోకి వచ్చిన అవే డ్రామాలు పిఠాపురం సభలో కొత్త అంకానికి తెరతీసిన పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల వైఫల్యాలతో సీఎం డిప్యూటీ సీఎంకు సంబంధం లేదన్నట్లు పవన్ వ్యాఖ్యలు మరో బాలికపై అఘాయిత్యం చాకుతో దాడి చేసి మత్తు నీళ్లు తాగించి దారుణం తిరుపతి జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి నిజాయితీగా వాస్తవాలు చెప్పండి మార్గదర్శి ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు పోలవరం ఎత్తు తగ్గింపునకు ఎలా ఒప్పుకున్నారు ఇది వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన